వేదికను ఎవరైనా తిరిగి చూస్తున్నా అమృత మూర్తులైన ఆత్మీయ పెద్దలందరికీ, వేదిక ముందున్న పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి మనం చేసిన పనుల్ని ఒక్కొక్కటి నాకు నచ్చిన గురించి మాట్లాడు. సో గురువు బాధ్యత చీకటి నుంచి వెలుగును ప్రసాదించడం, అంటే అది ఒకే లైన్ యొక్క రెండు చివరి. సో చీకటి పోవాలంటే రెండవ పక్క నుంచి వెలుగును మాత్రమే ఇవ్వాలి. అందుకు మాత్రమే మనం ఏ ప్రోగ్రామ్ చేసినా దీపం ప్రకటన చేసి ప్రారంభిస్తున్నాం. ఓకే, దాని ఉద్దేశం మరి ప్రతిరోజు చేస్తున్నారు కదా, మరి ప్రతిరోజు అంటే ఇచ్చిందా మీ కాలేజీలో మీరు ప్రిన్సిపాల్ గారిని అడ్వాన్స్ లో ప్రతిరోజు దీపం వేసుకోవాలి చెప్పండి. అంటే అప్పుడప్పుడు అటు సెమినార్ మాత్రం అందిస్తాడు నాన్న రోజు కూడా అడగండి. దాని తర్వాత మన ముందు పెద్దలందరూ వారి వారి అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేశారు. తర్వాత సో ఎగ్రే ముందు బలిచ్చే ముందు బలి కోసం కళాకారం చేసి నిలబడ్డారు నేర్కండి. సో సంస్కృతి ప్రకారం స్వరసోపచారాలు చేసి దాన్ని సంస్కరించి వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ సెక్రటరీ గారికి సెలవు వచ్చి పాదాలు వందలు చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే గుడి కానీ బడి కానీ జలాశయం అంటే తటాకం కానీ చెరువు కానీ మీరు నిర్మించిన ముగ్గురు భూలోకంలో నడుస్తున్న దేవుడు. ఎందుకంటే ఈ మూడింటి నుంచే మనకు అన్నీ వస్తున్నాం. కాబట్టి ఈ కాలేజీ పెట్టిన వాళ్ళని అలానే గురిలో మీకు జ్ఞానం ఇచ్చేవాడిని అలానే జలాశయం నింపి ఆ జలాశయం నుంచి మనకన్నీ వస్తుంది. ఆ మూడు చేసిన వాళ్ళు దేవుడితో సమానం కాబట్టి వాడు ప్రతిరోజు మీకు నిత్య స్మరణే మీ తల్లిదండ్రులతో పాటు. తర్వాత మనకి నాలుగే దిక్కులు ఉన్నాయి, తర్వాత నాలుగు మూలలు ఉన్నాయి, అంతేనా? ఇంకా ఉన్నాయా? అది ఏ ప్రదేశం తీసుకున్నా ఈ ప్రపంచం మొత్తం తీసుకున్నా కానీ మనకి నాలుగే దిక్కులు నాలుగే మూలలు ఉన్నాయి. అవి అన్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారని సింపుల్ గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అనుకుంటే సరిపోతుంది, అవునా కాదు? అంటే ఎనిమిది అంకులతో ప్రపంచం మొత్తాన్ని చూపించేస్తాను. అప్పుడు చూస్తే ఉంది అదే సార్ మనం నేల మీద నడుపుతాం, పైకి చూస్తే ఆకాశం ఉంది కదా అంటే అవును నిజమే. సో పైకి సున్నా అనుకోండి, కింద భూమి తొమ్మిది అనుకోండి, అంటే మీ పది అంకుల్లో ప్రపంచం మొత్తం ఉంది, అంటే పది అంకుల్లో జ్ఞానం మొత్తం ఉందంటే లెక్క. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థమైందండి? మనకి ఏ పని చేసినా ఆ నాలుగు దిక్కులు నాలుగు మూలలు పైన కింద, అంటే ఏంటి పై నుంచి వచ్చాం కిందకి ఎవరితో వెళ్ళిపోతాం మూలలోకి, అంటే జీరో తొమ్మిదితో మనకు పని లేదు. మనకు ఉందల్లా ఈ ఎనిమిది సంఖ్య మాత్రమే, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది. సో మనం చేయవలసిన పనులు రెండే రెండు, ఒకటి నేర్చుకోవడం రెండోది పని చేయటం. ఎనిమిది అంకెలు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు నేర్చుకోవడానికి, ఐదు ఆరు ఏడు ఎనిమిది పని చేయడానికి వాడుకుంటే సరిపోతుంది. అందుకే అది ఏ ప్రదేశంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా ఏ ఉన్నత పాఠశాల అయినా ప్రాథమిక పాఠశాల అయినా కాలేజీ అయినా విద్యాలయం అయినా ఏ పేరు అయినా కానీ అది విశ్వ విజ్ఞాన వినోద విహార మానవ కళ్యాణ గీత మహావిద్యాలయం మాత్రమే. ఓకే, సో విశ్వం గురించి మనం పట్టించుకోవాలి, జీరో లైన్ గురించి పట్టించుకోవాల్సింది. ఎందుకంటే బట్ డెత్ మన చేతిలో లేదు కాబట్టి. మీ దగ్గరికి విజయం ఏముంటుంది? విజ్ఞానం ఉంది, వినోదం ఉంది, విహారం ఉంది, మానవ ఉంది. ఈ నాలుగు ల్యాండింగ్ ప్లేసులు కళ్యాణ గీత మహా విద్య చేసే పనులు. ఓకే, ఈ ఇరవై ఏళ్ళు నేర్చుకుంటున్నాం, ఈ ఇరవై ఏళ్ళు మా యాభై ఏళ్ళు పనులు చేస్తూ ఉన్నాం. సో లెర్నింగ్ అనేది పుట్టిన మొదటి రోజు నుంచి సరిపోయే చివరి రోజు వరకు ప్రతి క్షణము నేర్చుకుంటూనే ఉంటాం. సో ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఓకే, సో మనం నేర్చుకునేది
ఈ 5 నిమిషాలు ఇద్దరి నుంచి కాదు, మనకు ఎదురుపడ్డ ప్రతి సంఘటన, ప్రతి వస్తువు, ప్రతి జంతువు, ప్రతి ప్రదేశము అన్నింటి నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ పదాలన్నీ పోల్చుకో జరిగింది. కాబట్టి మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు అనుకోవచ్చు ఇంజనీరింగే కాదు, మెడిసినే కాదు, అన్ని సబ్జెక్టులు అన్ని మీ ఒక్కడే నేర్చుకోగలుగుతారు. సహాయలేదు చెప్తారు ఎందుకంటే అనుకోలేదు కాదు, 4 సబ్జెక్టులు ఒక్కడే చెప్పలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎత్తితే చెప్తున్నాడు, 40 సబ్జెక్టులు ఒకసారే చెప్పడు. ఇప్పుడు రోజుకి 50 పేజీలు 100 పేజీలు చదివారు అనుకోండి, 4 నెలలు 8 పేజీలు చదువుతామండి, 12,000 పేజీలు చదువుతాం. మీరు 6 సబ్జెక్టులు ఆడింటి 14,000 పేజీ చేస్తారు, 12,000 పేజీలు చదవడం లేదు, రోజుకి గంట చెప్తున్నాం. వీళ్ళకి 6 సబ్జెక్టులు ఉండేది 1,800 పేజీలు మాత్రమే, సెమిస్టర్కి చెప్పేది ఆడే 4 నెలలు ఒకసారి 10 రావట్లేదు. ఇట్ ఈస్ అ సైకిల్. సో దేని ఒకళ్ళే కాదు, ఈ రోజు జూనియర్ లెక్చర్లు ఎన్నో చేయటంగానే ఆ పని ఏదకన్నా ఎఫెక్టివ్గా సులభంగా చేయగలుగుతారు. కాబట్టి మీరు ఆ డైరెక్షన్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయండి, దానికి అదవుతుంది ఇదవుతుందని చేసిన తర్వాత కానీ తెలుసు. కాబట్టి మీరు ఏమీ అనుమానాలు పెట్టుకోవాల్సిన లేదు, అయోమయంలో పడాల్సిన లేదు. ఎందుకంటే చెప్పాను కదా వివరంగా, మీరు రోజుకి 100 పేజీలు చదవడానికి 2 గంటల కంటే ఎక్కువ పడుతుందా చెప్పండి. అలా నెల రోజు చదివితే 8 పేజీలు అవుతాయండి, 30 × 200 = 100, 3,000 పేజీలు. ఈ 6 సబ్జెక్టులకి 500 పేజీలు కాడ్ చేసుకున్నా 3,000 పేజీలు కన్నా ఉండవు సార్, అది వాళ్ళకే తెలుసు. సో వీళ్ళు వీళ్ళు పని చేయవలసింది 1 గంట చదవటం, 1 గంట చదవడం, 2 గంటలు మాత్రమే. మిగతాదంతా నేర్చుకునేవాడు సాధన 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 చేయవలసిందే. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో చెప్తున్నాను దాన్నే గంట చెప్తున్నాను ఫీల్ అవుతున్నారు, వాళ్ళ చేత చేంజ్ లేదు. వాడు కూడా నేర్చుకోవద్దు, దీనికి నేర్చుకోవడం, దీనికి ఏం ప్రదర్శన చేయడం, దీని అయిపోయింది, డిగ్రీలు వచ్చేసాయి, వేరే వాళ్ళకి నేర్పాలి. కాబట్టి వీళ్ళు 2 గంటలు పనిచేసి 4 గంటలు వాళ్ళ చేత చేయించితే వాళ్ళకి 1 నెల తర్వాత వీళ్ళు అవసరమే ఉండదు. ఎందుకంటే ఎవరికన్నా మాస్కర్ చదవగలరు, ఎవరికన్నా ఎదురువేటిగా ఫీల్ చేయగలరు, ఎవరికన్నా ఎనర్జీ పదిలిట్లు ఉంది. దీనికి ఒక్క చదువు చేయడమే కాదు 100 ల్యాప్టాప్లు ఉంది, వాడికి ఒకే ఒక ల్యాప్టాప్. సో అందుకనే మీకు జ్యోతిష్యం ఇచ్చినప్పుడు 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ అలా బేస్ సెంకులే పెట్టమన్నారు. ఎందుకండి ఎందుకు పెట్టమన్నారు, ఇక్కడ 5 ఎందుకు ఇచ్చారు, దీపాలు ఎందుకు కలిగించాడు, ఈవినింగ్ సెంట్ అయితే ఏమవుతుంది, ఈక్వల్ గా అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, ఆడుంటే ఒకటి మిగులుతాడు చెప్తాను, అర్థమైందా. సో ఈ 5 ఎందుకు పెట్టారంటే మీకు 5 సెన్సెస్ ఉన్నాయి, ప్రతి పనిలో 5 సెన్సెస్ వాడితే సరళంగా సులభంగా సమగ్రంగా అన్ని నేర్చుకుంటాడని 5 నియమాలు పెట్టు. అంటే మీకు 5 సెన్సెస్ని వాడుకుంటే ఆ పనిలో రెగ్యులర్ ఈ చనంలో మీకు అన్ని అప్పుడే తెలిసిపోతుంది. ఓకే అర్థమైందండి. తర్వాత మరి మా నాగభూషణ గారు చాలా కష్టపడి చాలా చాలా చేస్తున్నారు, ఆయన ఆండ్రాయిడ్ అని పదం పెట్టాడు, నాకేమైందండి ఈ మధ్య ఏ పదమైనా మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది ఆయన ఏం పెడుతున్నా నాకు అనవసరం. ఏ అంటే అవేర్నెస్, ఎన్ అంటే న్యూ, డి అంటే డైనమిక్, ఆర్ అంటే రియాలిటీ, ఓ అంటే ఓమ్నీ ప్రెజెన్స్ అంతటా, ఐ అంటే ఇంటెలిజెన్స్, డి అంటే డీట్స్ ఆర్ డైనమిక్ ఆర్ డైరెక్షన్. అది ఏ ఏ సబ్జెక్టులో చేసినా అది సమాజానికి ఉపయోగపడుతున్న అప్లికేషన్స్. సో ఆండ్రాయిడ్ ఏ పని చేసినా మనం చేయాల్సింది ఇవే, ఆ 8 పనులు ఇవే. సో అలా మీకు నచ్చిన భాషలో, మీకు నచ్చిన వ్యక్తుల ద్వారా, మీకు నచ్చిన విధంగా విశ్లేషించుకొని మీ అంతా మీరు పరీక్షించుకుంటేనే మీకు నిజం తెలుస్తుంది. నా మాటలు ఏ నమ్మక్కర్లేదు, మీ మాట మీ భాషలో మీకు నచ్చిన వ్యక్తుల్లో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తే నీకే అర్థమవుతుంది. ఆ డైరెక్షన్ ఫాలో అవ్వండి, అంతేకాని డైరెక్షన్ ఫాలో అవ్వకుండా ఏం చేస్తున్నారు, పదాలు పది పదార్థాలు చెప్తున్నారు, తాత్పదాలు చెప్తున్నారు. ఒక మీనింగ్ వాడి ఇష్టం మీనింగ్, వాడి భాష అవన్నీ తర్వాత చేసుకోండి, ఫస్ట్ ఫాలో ద డైరెక్షన్, డూ దట్ ఎక్స్పెరిమెంట్ అండ్ అబ్జర్వ్ ద రిజల్ట్. ఓన్లీ హావ్ టు డూ లిజనింగ్ అండ్ అబ్జర్వింగ్, హీరింగ్ సీయింగ్ ఆల్. లిజనర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, హౌ లిజనర్స్ ఆర్ దేర్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్, హౌ మెనీ అబ్జర్వర్స్ ఆర్ దేర్. ఓకే ఎప్పుడైనా టెక్స్ట్ చేసుకున్నారా, మీరు లిజనర్ అని ఎక్కడైనా సర్టిఫికెట్ ఉందా, హ్యావ్ యు టెస్టెడ్ ఎనీ టైం చేస్తున్నారా, మరి ఎలా చెప్తున్నారు నేను లిజనర్ అండి ఎలా చెప్తున్నారు. ఓకే ఒక చిన్న పరీక్ష పెడతాం, ఓకే ఆలా స్ట్రెచ్ యువర్ హ్యాండ్ లైక్ దిస్, ఆలా క్లోజ్ యువర్
ఇండెక్స్ ఫింగర్ విత్ యువర్ థమ్. ఓకే, సో చాలా ఫాస్ట్ గా ప్లేస్ ఇట్ ఆన్ యువర్ చిన్. ఎక్కడ ఉన్నాయా మనం లేకుండా మనల్ని ఊహించుకుంటున్నాం, నేను అది నేను ఇదే. ఓకే, సో అందుకనే చెప్పాను మీ మాస్టర్ మీకు వివరంగా కూర్చోబెట్టి చెప్తారు, ఆయన అన్ని చెప్పారు. ఇంకా నేను చెప్పవలసింది ఒకటే, నాకు ఈ అవకాశం వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య విజయానందం మోక్ష ప్రాప్తి. థ్యాంక్ యూ.